అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సూర్యప్రకాష్, గుల్లా, కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, ముషీరాబాద్. ఇప్పుడు ముఖ్యంగా ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే ఇమీడియట్గా ఏం చేయాలి, అది ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ థింగ్, పేషెంటు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు గాబరా పడకూడదు, కన్ఫ్యూజన్ అవ్వకూడదు, టెన్షన్ లేకుండా కూల్గా రిలాక్స్డ్ వేగా నెక్స్ట్ స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇమీడియట్గా పేషెంట్ని ఒక పొజిషన్లో, అంటే లయింగ్ డౌన్ పొజిషన్లో ఉంచి ఎక్కువగా కదపకుండా ఉండడం, వీలైతే బ్లడ్ ప్రెషరు, పల్సు చెక్ చేయడం, నీరెస్ట్ ఏమైనా మెడికల్ ఆఫీసర్ కానీ ఎవరైనా మెడికల్ పర్సనల్, ఈవెన్ పారామెడికల్ పర్సనల్ ఉంటే హెల్ప్ తీసుకొని 108 సర్వీసెస్ లేదా ఓన్ వెహికల్లో ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా నీరెస్ట్ హాస్పిటల్ ఫెసిలిటీస్కి తీసుకొని వెళ్ళి డాక్టర్ని సంప్రదిస్తే ఇమీడియట్గా ఐసీసీయు లేదా ఎమర్జెన్సీ రూమ్లో ఈసీజీ తీసి నిర్ధారించి సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలుస్తారు. ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్ చేరే వరకు ఏమి చేయాలి అనేది ఆతృత గాబరా ఉంటుంది. ఏంటంటే గాబరా పడి ఏ ట్యాబ్లెట్ పడితే అది ఇచ్చేయవద్దు. ఇంట్లో కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హార్ట్ అటాక్ అండ్ సస్పెషన్ ఉన్నప్పుడు యాస్ప్రిన్ ట్యాబ్లెట్ 325 మిల్లీగ్రామ్స్ యాస్ప్రిన్ ట్యాబ్లెట్, అలాగే సిమిలర్లీ ఇంకా ఇంట్లో ఎవరికైనా ఆల్రెడీ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ వాడే అవకాశం ఉంటే కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ స్టాటిన్ అంటాము, ఇమీడియట్గా పేషెంట్కి వాటర్తో స్వాలో చేయించి హాస్పిటల్కి తీసుకురావడం అనేది చాలా అవసరం. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉండి హార్ట్ అటాక్ రిలేటెడ్ పేషెంట్స్ కానీ హార్ట్ అటాక్కి ట్రీట్మెంట్ అయ్యి ప్రొసీజర్లు ఉంటాయి, స్టెంట్స్ అని, బైపాస్ సర్జరీ అని పేషెంట్లు ఉండి వాళ్ళ దగ్గర మెడిసిన్స్, ఇప్పుడు నేను చెప్పిన ఆస్పిరిన్ స్టాటిన్ కంపల్సరీగా ఉంటాయి, అవి ఈ పేషెంట్కి ఇచ్చి ఇమీడియట్ ఎక్కువగా కదపకుండా, ఎక్కువ ఎగ్జర్షన్ లేకుండా పేషెంట్ని నీరెస్ట్ హాస్పిటల్కి ట్రాన్స్పోర్ట్ చేయగలిస్తే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ కెన్ హ్యాపెన్ టు పేషెంట్. ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్, ఎవ్రీథింగ్, అంటే డిపెండ్స్ అపాన్ ద ఫెసిలిటీసు, హాస్పిటల్లో వాళ్ళు డెసిషన్ తీసుకొని ఇమీడియట్ ట్రీట్మెంట్. టూ త్రీ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ లైక్ థ్రాంబోలైసిస్ అని, ఫెసిలిటీస్ లేకపోతే ఫెసిలిటీస్ ఉండి క్యాత్ ల్యాబ్ అది ఉంటే ఇమీడియట్గా ప్రైమరీ యాంజియోప్లాస్టీ స్టెంట్ అని చేసి లైఫ్ని సేవ్ చేయొచ్చు. సో ఇది తీసుకెళ్ళేటప్పుడు సపోజ్ ఆన్ ద వే కానీ ఇంట్లో కానీ పేషెంట్ అన్రెస్పాన్సివ్ అయిపోయి హార్ట్ అటాక్ వస్తూ ప్రోగ్రెషన్ అయ్యి అన్రెస్పాన్సివ్ అయ్యి పల్స్ ఫెల్ట్ అవ్వకపోతే హార్ట్ ఏరియాలో థంప్ అంటాము, పిడికిలతో బిగించి గట్టిగా కొట్టడం, అది జనరల్గా ఫస్ట్ ఎయిడ్ కొంతమందికి తెలుస్తుంది ఆల్రెడీ. సో అది చేయడం వలన ఏదైనా హార్ట్ రిథమ్ వలన హార్ట్ స్తంభిస్తే రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఇన్ కేస్ ఎమర్జెన్సీ అంటే, ఇంకా పేషెంట్ అన్రెస్పాన్సివ్ అయ్యి కొలాప్స్ అయిపోయేటట్టు ఉంటే. సో ఈ మీన్వైల్ హాస్పిటల్ చేర్చడం అనేది ఎలాగా అవసరం కాబట్టి థ్యాంక్ యూ ఆల్.